ఇప్పుడు ఇప్పుడు మా రూమ్లో అయితే ఈరోజు చికెన్ అయితే చేస్తున్నాం. ఫస్ట్ అయితే ఉల్లిపాయ ఆయిల్స్ అయితే వేసేసి అయితే ముందు ఆయిల్ అయితే వేసుకుని అది కొంచెం ఆడిన తర్వాత ఆయిల్స్ అండ్ ఈ పచ్చిమిరపకాయలు అన్నీ అయితే వేసేసాం. ఇప్పుడు చికెన్ అయితే ఉప్పు కారం కలిపి పెట్టేసుకున్నాం, టమోటాలు కోసుకున్నాం, కొత్తిమీర అదే పాలు నిమ్మకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ కొంచెం ఆయిల్ అయ్యి బాబాయ్ చాలు ఆయిల్ వేయాలి. అది అట్లా ఉందా గుచ్చి కూర్చుంటాను కదా, గుచ్చి కావాలి. అందుకేసి బాబాయ్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి వీడియో ఇది సొట్టు కూడా ఇప్పేసి సమ్ముతో అయితే విసిలింగ్ కలిగి అయితే చేస్తున్నారు మా అందరికి అయితే బాబే మంచి చాలు బావే ఉల్లిపాయ ఉన్న మర్చిపోయింది ఉన్నా అక్క చాలు ఎక్కువ అయితే సార్ నమ్మకం బాగుంది బావే. ఇప్పుడు చికెన్ అయితే వేయబోతున్నాం, వేయి పట్టుకో. అంత ముందు రాకుండా కూడా దొన్ను తగ్గిపోయేది. రన్నింగ్ పైకి నాగమల్లి ఇప్పుడైతే చికెన్ అయితే వేసేసాం. ఇప్పుడు మా ఉల్లిపాయ అన్ని వేయిపోయినాయి కాబట్టి తెచ్చున్నారు. ఇప్పుడు చికెన్ మొక్కలు అయితే వేసాం ఉల్లిపాయ. ఇప్పుడు ఉప్పు ఏమైవా సాల్ట్ అయ్యి వేసేసాలి ఆల్రెడీ ఈ మొక్కలను ఉప్పు కాలం అయితే కలిపేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఇప్పుడైతే మంచి చెయ్యబెట్టి ఇప్పుడు బాగా చెయ్యబెట్టి కింద మూత పెడితే బాగా అయితే ఉడుకుతుంది. ఇదే చికెన్ కర్రీ, చికెన్ కర్రీ చేయడం అయితే చాలా ఈజీ. ఇదిగో మన బాడీ పిల్ల వెంటకేశ్వరులు అయితే చికెన్ కర్రీ చేస్తున్నారు. రోజు 14 సార్లు అయితే ఎక్సర్సైజ్ చేస్తారు 14 సార్లు, 50 డిష్ అయితే చేస్తారు ఒకేసారి. ఇగో బాడీ పిల్ల మన వెంటకేశ్వరులు ఇగో చూడండి బాడీ ఎలా ఉప్పుతున్నారు. నేంది మొక్క అయితే సమయం అయితే ఉడికేసినప్పుడు ఇలా నీళ్ళు కూడా వచ్చేసినాయి. దావత్ మేము ఇప్పుడైతే 4 రూమ్లో దావత్ పెట్టి చేసుకుంటున్నాం చికెన్ తెచ్చుకుని. టమోటాలు అయితే వేసేసి చేసుకుని జరిగింది. పోయినా ఇలా జరిగిపోతున్న జరుపుది ఎన్న పడింది అమ్మో అన్ని నిలిపోసేవేంటిరా
నేను చేసేవాడిని కదా నీట్ అసలు గలం గలంగా పెద్ద పిడి పెద్ద గుండీ లేపుతారు ఇప్పుడు సిగ్గిం గుండియా రవిలో ఉన్నాడు ఇప్పుడు సిగ్గిం పోటీలు పెడితే హాఫ్ కేజీయే తీరే తినేస్తాడు గుండీ నమ్మ ఇగో గుండీ నమ్మట్టు అటు కొనుకున్నాడు రెస్ట్ తీసుకున్నాడు గుండీలు లేపటానికి ఇగో ఇగో ఇదేంటి ఇగో అలాగే ఇది లేపేస్తాడు నాయే బాబు ఎంత గుర్తు చేసావు గుర్తు అన్న చేసా మంచి మొత్తం పెద్ద రెస్టింగ్ చూస్తా పల్లె ఎట్టా ఓకే సిగ్గింగ్ అది ఎట్ అయిపోయింది ఇప్పుడు పల్లె కొట్టుకుని దావత్కి వెళ్ళి అది అయిపోతున్నాం గుండి గట్టి లేపుతాం ఇప్పుడు పెద్ద గుండికి ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఓకేనమ్మా ఇంకో పెద్ద గుండికి రైల్లో కూర్చున్నారు ఎట్లా ఎప్పుడు తిన్నాడు రామా అని అది కలిపితే దాంట్లో కొంచెం ఆ కుటుంబంలో వచ్చి ఉంటావా జీవితం లేకపోవడానికి
అయితే ఎక్కువ చెప్పారు కదరా.